భక్త సింగ్ గారు అంటారు, ఎన్ఆర్ఎస్ సిఇఓను, ఎబ్రోన్ ఫెలోషిప్ స్థాపించిన దైవజనుడు భక్త సింగ్ గారు. ఎంత కోపం ఉంటే ఆయనకి బైబిల్ని చెప్తాం ఒకసారి కాలవను, మరి ఏం చేస్తావు? మంటేసి త్యాపు వేసి చింపటం. హలో 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 బైబిల్ రోజు అట్ట కాల్చేవాడు, మధ్యరాత్రి దాకా కాల్చేవాడు భక్త సింగ్ గారు. చాలా బైబిల్ను కాల్చేశాడు. ఏనాయనా నన్ను భలే కాలుతున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను భక్త సింగ్ అన్నాడు. ఇలాంటి ప్రేమ కలిగింది దేవుడు ఎవరు లేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకైతే కోపం వచ్చి వాడి చేతులు ఎలాగా వాడి చేతులకి జట్లు పుట్టబడి తగలబడిస్తావంట. నా ఎస్ఐ అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను భక్త సింగ్. సౌలా, నీ దుర్మార్గత నీ దుష్టత్వాన్ని చూసి నేను కోప్పడనయ్యా, నీవు నాకు కావాలి. వెంటనే భక్త సింగ్ గారికి దేవుడు దర్శనంలో చూపించినాక, సాధు సుందర్ సింగ్ గారికి కూడా చూపించినాక, ఏసై కనపడినాక వాళ్ళిద్దరూ మారుమనసు పొందితే, ఈ ప్రపంచంలో ఎక్కువ సంఘాలు ఉన్న గొప్ప దైవజనుడు ఎవరంటే భక్త సింగ్ గారే. హల్లెలూయా. భక్త సింగ్ గారు హైదరాబాదు హెబ్రోన్లో ప్రార్థనా గదిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తారు. ఒకసారి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా క్రొత్తలో అయ్యేటప్పుడు, ఎలక్షన్లో నామినేషన్ వేసేటప్పుడు ఆయన భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాడు. ఆయన ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు భక్త సింగ్ గారిని అడిగారు ఎన్టీ రామారావు గారు, ఛాన్స్ ఎప్పుడు దాకా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలా. ఎన్టీ రామారావు గారు వెళ్ళినాక, ఏమండి భక్త సింగ్ గారు, ప్రపంచం అంతటా మీ సంఘాలను మీరు కట్టారు కదా, మీకు ఇన్ని సంఘాలు ఎలా వచ్చినాయండి అని వారు అడిగితే, ఆయన గారిని మనసారా ఎన్టీ రామారావు గారిని ఆశీర్వదించారంట. భక్త సింగ్ గారు గొప్ప దైవజనుడు అండి, ఆయన గారిని ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించి అన్నాడు, రండి సార్ మీకు చూపిస్తాను, నా శక్తి ఎక్కడ ఉందో చూపిస్తాను, రండి అని ప్రార్థన గదిలోకి తీసుకెళ్తే నాపు రాయి మీద రెండు మోకాళ్ళు మోకరించి 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 ఉన్నప్పుడు ఈ మోకాళ్ళు కాయలు కట్టి ఆ రెండు నాపురాళ్ళకి ఇంతలావు గుంటలు పడి ఉండయంట. మోకాళ్ళు కూడా భక్త సింగ్ గారి మోకాళ్ళు ఇంత కాయలు కట్టి ఉంటాయి గట్టిగా. మోకరించి మోకరించి ఒకే స్థలంలో మోకరిస్తే బండలు అరిగిపోయినాయి. కన్నీటి ప్రార్థన, అగ్ని ప్రార్థన, నా నోటితో ఒక మాట అన్నానంటే నీవు గెలుస్తావు, ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం స్థాపిస్తావు వెళ్ళు. ఆ మాట తీసుకొని వచ్చాడు. అద్భుతంగా ఆయనకు వచ్చిన మెజార్టీ అంత ఇంత కాదు, దేవుని స్తోత్రం కలుగునుక. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా ఆయన, వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా, ఈ మనస్పర్ధ ఆయనకు ఉండదు. నిష్కల్మషమైన ఎవరొచ్చి అడుగుతారో తదాస్తు అంటాడు ఆయన, దేవుని స్తోత్రం కలుగు. నిజంగా ప్రీ దేవుని బిడ్డలారా, ఏ భక్త సింగ్ గారు అయితే బైబిల్ని రోజుకు ఒక పేజీ కాల్చి బైబిల్ను కాల్చిన ఆ చేతులే భక్త సింగ్ గారి శ్లోకం ఏంటో తెలుసా మీకు? భక్త సింగ్ గారి నినాదం ఏంటో తెలుసా? అంటే ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క ఎయిమ్, ఒక వర్డ్ ఉంటుంది. ఆయన వర్డ్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు భక్త సింగ్ గారి ఫోటో చూడండి, బైబిల్ ఇలా పెట్టి ఇలా ఏలు పెట్టి ఉంటాడు ఆయన. ఈరోజు నువ్వు బైబిల్ చదివావా, అది ఆయన చనిపోయేదాకా ఆయన శ్లోకం అది. ఆమేన్.